నాగార్జున సార్ కి నాకు చిన్నప్పటి నుంచి మీ అందరికీ ఉన్న డౌటే ఒకటి. ఫస్ట్ నుంచి ఆయన సినిమాలు ఎప్పుడు ఏం చూసినా సరే ఆయన ఏం తింటాడు ఏం తాగుతాడు అన్నది జనరల్ డిస్కషన్ బయట ఆడియన్స్ లో. ఏం తింటాడు అండి ఈయన అన్నది. సో సినిమా షూట్ కి వచ్చినప్పుడు కనీసం నాకు ఒక ఛాన్స్ వచ్చింది ఏం తింటాడో చూసే ఛాన్స్, ఎలాగైనా కనుక్కుందాం అని ఫిక్స్ అయ్యాను షూట్ లో. అప్పుడప్పుడు మా అసిస్టెంట్ తో చెప్తుండేవాడిని, నాకు సార్ ఏదో తాగుతున్నారు అదేంటో కనుక్కో అని మనం కూడా ఏమన్నా స్టార్ట్ చేయొచ్చేమో అని ఆయన ఏదో స్నాక్స్ ఏదో తింటున్నట్టున్నాడు అదేంటో కనుక్కో అని మా వాడు వెనక్కి వచ్చి చెప్పేవాడు, అది మామూలు కాఫీయే సార్, అది మామూలు స్నాక్సే సార్ అని. మరి మామూలువే తిని మామూలువే తాగితే ఆయన మాత్రం ఎందుకు అలా ఉన్నాడు, మనమంతా ఎందుకు ఇలా ఉన్నాం అని డౌట్ వచ్చేది. సో నాకు ఆ తర్వాత ఆయనతో పనిచేసిన తర్వాత నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే అందానికి కారణం తినేదో తాగేదో కాదు, బేసిక్ గా చాలా హ్యాపీ మనిషి, చాలా సరదాగా అందరితో ఎంజాయ్ చేస్తూ లోపల ఏమీ లేకుండా ప్యూర్ గా ఉంటాడు కాబట్టి అంత అందంగా ఉన్నాడని అర్థమైంది.